తిరుపతిలో రెండు ప్రత్యేక కోర్టులను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు. ఎర్రచందనం కేసులు త్వరితగతిన విచారించేందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. సిజిఐ రాక సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు అంతా ఘన స్వాగతం పలికారు. తిరుపతిలో రెండు ప్రత్యేక కోర్టులను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు. ఎర్రచందనం కేసులు త్వరితగతిన విచారించేందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. సిజిఐ రాక సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు అంతా ఘన స్వాగతం పలికారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ హాజరయ్యారు. విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి సభాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ వివిధ రంగాల్లో ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. సాహిత్యం, నాటకం, నాట్యం, గానం, మృదంగం, సామాజిక సేవ, వైద్యం, వ్యవసాయం, పాలన, జర్నలిజం, అవధానం, విద్యా సహా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పురస్కారాలు అందిస్తారు. ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన దగ్గుబాటి దంపతులు దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని విశిష్ట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగానే ఇవాళ ఎస్వీయూలో ఎన్టీఆర్ ని స్మరించుకుంటూ వివిధ రంగాల ప్రముఖుల్ని సత్కరిస్తున్నారు.